మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు. రచించిన వారు ఎస్బి రఘునాథాచార్య వారు. ప్రచురించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి. నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి, ప్రచురించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే. ఎన్నో వేదాంతాలు చదువుకున్నాడు అతను. ఏ వేదాంతం మీదనైనా గొక్క తిప్పకుండా గంటల తరబడి ఉపన్యాసాలు దంచగలడు. సంఘంలో గొప్ప వేదాంతిగా పేరు కూడా గడించాడు. కానీ ఉన్నట్టుండి ఒక్కోసారి చికాకు పడతాడు. ఏదో తాను పోగొట్టుకున్నాను అంటాడు, ఆవేదన పడతాడు. జ్ఞానం సంపాదించినా సహజ స్వభావం మారదా ఏమిటి? సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఎన్ని వేదాంతాలు చదివినా తన లోపలి స్వభావాన్ని బట్టే మానవుడి ప్రవృత్తి ఉంటుంది. ఈ విజ్ఞానం మధ్యలో వచ్చింది. స్వభావం ప్రకృతి సిద్ధమైంది. ప్రకృతి బలీయమైనది కాబట్టి భూతములన్నీ ప్రకృతి బంధం కలవే. కనుక గొప్ప పండితుడైనా లోపల సంస్కారాలు సరైనవి కాకపోతే చికాకు పడటం, దిగాలు పడటం ఇవన్నీ తప్పక ఏర్పడతాయి. లోపల నిగ్రహం కావాలి. కేవలం బాహ్య నిరోధం వల్ల ప్రయోజనం లేదు.